హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిన్నా వరల్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే రాజీవ్ గాంధీ హత్య. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. కమ్ ఆన్, గెట్ ఇన్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్తో షేర్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1991 మే 21, సమయం రాత్రి 10:30. కొత్త ఢిల్లీలోని జన్పద్ రోడ్లో 10వ నెంబర్ రోడ్లో ఉన్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్రటరీ వి జార్జ్ రూమ్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతుంది. జార్జ్ రిసీవర్ ఎత్తి హలో అనగానే అటు నుండి, దిస్ ఈజ్ సిఐడి ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై సార్, మేడం సోనియా గాంధీతో మాట్లాడాలండి అని ఆదుర్దుగా అన్నాడు. జరగరానిదేదో జరిగిందని జార్జ్ సిక్స్ సెన్స్ శంకించింది. బాస్ ఎలా ఉన్నారు అని వణుకుతున్న గొంతుతో జార్జ్ ప్రశ్నించాడు. సార్, మేడంకి ఇవ్వండి ఫోన్ అంటూ గట్టిగా అన్నాడు సిఐడి ఆఫీసర్. ఈసారి కటువుగానే అడిగాడు పిఏ జార్జ్. సార్, మా బాస్కి ఏమైంది చెప్పండి అని జార్జ్ అడిగారు. అప్పుడు సిఐడి ఆఫీసర్ ఏమన్నారంటే, హీఈస్ నో మోర్ సార్ అని అనగానే ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. ఆ రోజు ఉదయం 21/5/1991 నుండి లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలా మునకలై ఉన్నారు. ఒరిస్సాలో ఎన్నికల సభల్లో మాట్లాడి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సర్క్యూట్ హౌస్ చేరుకున్నారు. 10వ లోక్సభ 1991 ఎన్నికలకు 40% సీట్లను ఆయన యువతకే కేటాయించారు. అందులో వైజాగ్ లోక్సభ క్యాండిడేట్ 38 సంవత్సరాల ఉమా గజపతి రాజు కూడా ఒకరు. ఆమె కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడే ఢిల్లీ నుంచి సోనియా ఫోన్. వెంటనే బయలుదేరి ఢిల్లీకి వచ్చేయమని ఆమె కోరింది. ఈ రాత్రి ఆమె సభను శ్రీ పెరుంబదూర్ అని అడ్రస్ చేసి, రేపు ఉదయం ఫస్ట్ టైంకి ఇంటికి చేరుకుంటాను అన్నారు రాజీవ్. ఫోన్ పెట్టేశారు. సోనియా, తమ ఇంట్లో డిన్నర్ చేసి వెళ్ళమన్నారు. ఉమా, నో ఉమా, లెట్ మీ మూవ్ అంటూ మృత్యు పిలుపు కాబోలు అంటూ మందహాసంగా ఆమె రిక్వెస్ట్ను తోసిపుచ్చారు బాస్. తమిళనాడు శ్రీ పెరంబదూర్ సభా ప్రాంగణం. ఆ రాత్రి ఫ్లడ్ లైట్ల కాంతిలో కాంగ్రెస్ కార్యకర్తలు కిక్కిరిసిన శ్రోతలతో పండగ వాతావరణం సంతరించుకుంది. లౌడ్ స్పీకర్లతో తమిళ తల్లిని కీర్తిస్తూ పాటలు, మరోవైపు రంగురంగుల పూలతో అలంకరించిన అతిపెద్ద వేదిక మీద తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుపయ్య ముపనార్, ఇతర నాయకులు, పార్టీ అభ్యర్థి, సీనియర్ నాయకురాలు అయిన మరగతం, చంద్రశేఖర్ వంటి వారు ఉత్సాహంగా రాజీవ్ గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పెరంబదూర్ ప్రాంతం చుట్టుముట్టి తమిళ ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ మాటేసి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTE హిట్ లిస్ట్లో ఉన్న మొదటి ఇండియన్ లీడర్ రాజీవ్ గాంధీ. రాత్రి వేళల్లో తమిళనాడులో ఓపెన్ మీటింగ్లను ఆయన రావటం రిస్క్తో కూడుకున్న పని అని పోలీస్ నిఘావర్గం అప్పటికే తెలిపింది. అయినా రాత్రి 9 గంటలకు ఈ సభలో ప్రసంగించాలని బయలుదేరారు రాజీవ్ గాంధీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే అది అలా చేయడం అనేది అతని విధిలీలగా తెలుస్తుంది. సభా ద్వారం నుండి ఎర్ర తివాచీపై నడుస్తూ, నవ్వుకుంటూ, అభిమానుల చేతులు కలుపుకుంటూ ఒక్కొక్క అడుగే వేస్తున్నారు. జనసమూహం నుండి అతన్ని వేరు చేయడానికి స్థానిక పోలీసులు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రదీప్ గుప్తా శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పంజాబీ డ్రెస్ ధరించి కళ్ళజోడు పెట్టుకున్న 16 ఏళ్ల చామన్సాయ యువతి చందనపు దండ పట్టుకుని రాజీవ్కు ఎదురుగా ప్రత్యక్షమైంది. నవ్వుతూ ఆయన మెడలో ఆ దండ వేసింది. ఆమెను వారిస్తూ ఒకవైపు తోసే ప్రయత్నం చేసింది లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. ఆమెను చూసి చిరునవ్వుతో రిలాక్స్ బేబీ అని ఆపారు ఆయన. అదే అదువుగా ఆయనను పాదాభివందనం చేస్తున్నట్లు ముందుకు వంగింది. అంతే, చెవులు చిల్లు పడే శబ్దంతో బాంబు పేలటం, రెప్పపాటులో రాజీవ్ గాంధీ శరీరం మొక్కలు మొక్కలుగా ఎగిరిపోవడం జరిగిపోయింది. ఈ భీకర సంఘటన అప్పటి దేశ రాజకీయ చదరంగంలో అతిపెద్ద మలుపునకు దారితీసింది. 48 సంవత్సరాల కాంగ్రెస్ యువనేత రాజీవ్ గాంధీకి బదులు 68 సంవత్సరాల దక్షిణాది తెలుగువాడు పివి నరసింహరావు ప్రధాని పీఠం అధిరోహించారు. ఈ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వరల్డ్. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.